కొన్నూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి దళితులపై కొన్నూరు పట్టణ పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని భయప్రాంతులు చేసేటువంటి పరిస్థితి ఈనాడు కొన్నూరులో జరుగుతుంది. అందులో భాగంగానే ఏప్రిల్ 14వ తారీఖు రాజ్యాంగ నిర్మాత దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా కొన్నూరు పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ యూత్ అంతా పార్టీలకు అతీతంగా ఆ యొక్క జయంతి వేడుకలు ఘనంగా చేయాలనే ఉద్దేశంతో అక్కడ కార్యక్రమం జరుగుతుంటే, ఆ కార్యక్రమం జరిగే సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ గుండాలు అక్కడికి చేరి ఎమ్మెల్యే వస్తున్నాడు మీరు తప్పుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ అంబేద్కర్ యూత్ నాయకులైతే ఎవరున్నారో వాళ్ళపైకి దాడి చేయటం జరిగింది. ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి గారా సుబ్బయ్య కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, గారా సుబ్బయ్య వాళ్ళు గొడవ పడుతున్న సమయంలో పెద్ద మనిషిగా అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళే గొడవ చేసి వాళ్ళే అంబేద్కర్ యూత్ కుర్రాళ్ళని కర్రలతో కొట్టి గందరగోళం సృష్టించి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి గారా సుబ్బయ్య మీద కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరు పిల్లల మీద కూడా కేసు పెట్టారు. గారా సుబ్బయ్య మీద ఏమన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయండి? అతను అసలు క్రిమినల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా గారా సుబ్బయ్య మీద? అవన్నీ లేకుండా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారనే దురుద్దేశంతోనే అతని మీద 307 కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. 14వ తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహం ఇస్తున్నాము, 15 ఎకరాలు దానికి సంబంధించి ల్యాండు కేటాయించామని చెప్పి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒకటే మనవి చేస్తున్నా. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజున ఒక దళితుడిని దారుణంగా అవమానపరిచి సంబంధం లేనటువంటి కేసులో ఒక దళిత కుటుంబంలో దళిత కుటుంబాన్ని ఇరికించినటువంటి నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులది. ఈరోజు కొన్నూరు పట్టణంలో ఉన్నటువంటి పోలీసు వారు పార్టీలో ఇవ్వాలంటే రేపు పోతాయి, రేపు మేము అధికారంలోకి రావచ్చు, మీరు మీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించండి, కానీ మీరు కూడా కాకి సొక్కాల బదులు పసుపు సొక్కాలు వేసుకొని ఉద్యోగం చేయటం న్యాయం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా 14వ తారీఖు కేసు పెట్టి 16, 17, 18 మూడు రోజులు కూడా అతన్ని అక్రమంగా బంధించి ఎక్కడున్నాడో బంధువులకు కూడా తెలియకుండా అతన్ని అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అదే నిన్న రాత్రి అర్ధరాత్రి 12:30 అప్పుడు సుబ్బయ్యని తీసుకెళ్ళి సరెండర్ చేసి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఆ పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతుంది. అంతేకాకుండా ఆ పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఒక మన్నవ గ్రామానికి సంబంధించి ఒక దళిత సర్పంచి రాజ్యాంగబద్ధంగా గెలిచినటువంటి సర్పంచి చెక్కు పవర్ రద్దు చేపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వెనిగళ్ళ గ్రామం,
వెనిగల గ్రామంలో ఉన్నటువంటి ఒక ఎస్టీ సర్పంచి అక్కడ పంచాయతీకి సంబంధించి ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ దూళ్ళపల్ల వీరయ్య చౌదరి గారి పేరు మీద కాలేజీ కట్టాలి, అది మీరు ఇవ్వాలని చెప్పి అడిగితే ఆ సర్పంచి దాన్ని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. మీరు మేము అధికారంలో ఉన్నాం, మేము అడిగితే మాకు ఎందుకు ఇవ్వరని చెప్పి అధికారం ఉందనే అహంకారంతో మీరు ఆ సర్పంచి చెక్కు పవర్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మీరుంది. ఈ రకంగా పొన్నూరు నియోజకవర్గంలో దాడులు చేస్తూ ప్రజలను భయప్రాంతులు చేస్తున్నటువంటి మీకు రాబోయే రోజుల్లో దళితులే మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.